కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం హుసేన్పురం వికిరాయపురం చంద్రపాలెం పవర్ గ్రామాలలో సచివాలయం కోసం కోటి 40 లక్షల ఖర్చు శాంక్షన్ చేసినటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన గ్రామ ప్రజలు దీంతో సీసీ రోడ్లకు సీసీ డ్రైనేజీలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బ రాడా సత్యబాబు గ్రామ వైసీపీ మండల ఎంపీటీఓ ఇతర అధికారులు నాయకులు సచివాలయ సిబ్బంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फोटो మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని అందర్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని ఆయన పోరాడుతూ ఉంటే మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు కేవలం 8 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రాంతం కోసం కేవలం 39,000 మంది రైతుల కోసం ఈ రోజు ఆయన పోరాటం చూపిస్తా ఉన్నాడు ఈ రోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 సార్లు అన్న మనకు నష్టం జరిగింది మన జరిగినటువంటి హైదరాబాద్లో మన ఈ రాష్ట్ర విభజన వల్ల కూడా మనం ఎంతో నష్టపోయాం మళ్ళా అటువంటి నష్టం మళ్ళా భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఈరోజు 3 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేయాలనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం అలాగే ఒక పక్కన ఈ తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఈరోజు 8 కిలోమీటర్లు ఉన్నటువంటి అమరావతి కోసం ఈరోజు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గమనిస్తూ ఉన్నారు అటుపక్క చంద్రబాబు నాయుడు గారు బృందం అలాగే ఫీడ్ బ్యాచ్ ఈరోజు తొడలు కొట్టుకుంటా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు జరగబోయే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ ఘర్షణ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి నాయకుడు నాయకత్వం పనిచేయడం నిజంగా అదృష్టం ఇటువంటి మంచి కార్యక్రమాలు అమలుపరిచే భాగ్యం మాకు కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు